1930 మార్చి 12వ తేదీన మొదలైన దండి సత్యాగ్రహం ఉప్పు సత్యాగ్రహాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా బెట్రగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రామిశెట్టి వెంకట సుబ్బారావు చారిటబుల్ ట్రస్ట్ మరియు బెట్రగుంట రైల్వే అభివృద్ధి కమిటీ సంయుక్తంగా నాటి ఉప్పు సత్యాగ్రహాన్ని మరియు స్వాతంత్రోద్యమ నాయకులను స్మరించుకుంటూ సామాజిక కార్యకర్త మాజీ సైనికోద్యోగి ఏనుగుల విజయ ప్రతాప్ రెడ్డి విద్యార్థులకు భారత స్వాతంత్రోద్యమ ఔన్నత్యాన్ని మరియు భారత త్రివర్ణ పతాక జెండా ఔన్నత్యాన్ని వివరించారు. ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆజాదిక అమృత్ దివస్ పేరిట ఆగస్టు 15వ తేదీ 2022 నాటికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంలో 75 వారాలను వారోత్సవాలుగా ప్రభుత్వం గుర్తించడం స్వాతంత్రోద్యమ స్ఫూర్తికి నిదర్శనమని బెట్రగుంట రైల్వే అభివృద్ధి కమిటీ సభ్యులు షేక్ నూరుద్దీన్ అన్నారు. మార్చి 12/2021 నుండి వచ్చే ఏడాది 2022 ఆగస్టు వరకు 75 వారాలు వారోత్సవాలుగా ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఈ కార్యక్రమంలో బెట్రగుంట రైల్వే అభివృద్ధి కమిటీ సభ్యులు సయ్యద్ గయాజుద్దీన్, జిల్లా పరిషత్ బాలికలు, బాలుర ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. రామశెట్టి వెంకట సుబ్బారావు గారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున శ్రీ మిథుకు రాజేశ్వరి గారి ఆధ్వర్యంలో ఎక్స్ ఆర్మీ సభ్యులైనటువంటి విజయ ప్రతాప్ రెడ్డి గారు వారు చేసినటువంటి జాతీయ పతాకం మీద రాసినటువంటి కొన్ని గేయాన్ని మా పాఠశాల ఈరోజు డిస్ప్లే చేయడం జరిగింది. దీనికి ప్రధాన కారణము మన ప్రధానమంత్రి గారు ఈరోజు 1930 మార్చి 12వ తేదీన భారతదేశంలో దండి ఉప్పు సత్యాగ్రహం ప్రారంభం జరిగింది. అది 79తో ప్రారంభమయ్యి 384 కిలోమీటర్లు జరిగి కొన్ని వేల మందితో ఈ ఉద్యమము సాగి చివరకు ఆ ఉప్పు తయారు చేసేటువంటి మనం తయారు చేసుకునేటువంటి శాసనాన్ని మనం తెచ్చుకోవడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని జాతీయ పతాకం గురించి భారతదేశంలో ఉండేటువంటి అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో 75 వారోత్సవాలు మనం జరుపుకోవాలని చెప్పేసి ఈ క్రమంలో జాతీయ పతాకం యొక్క విశిష్టతను మన జాతీయ నాయకుల యొక్క దేశం కొరకు చేసినటువంటి సేవను మనం గుర్తించాలని చెప్పేసి ఇది 22 నాటికి ఆగస్టు నాటికి ఈ 75 వారాలు మనము పూర్తి చేసుకొని 75 సంవత్సరాల మన స్వాతంత్ర సమయాన్ని కూడా మనము చేరుకోవాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఈరోజు చారిటబుల్ ట్రస్ట్ వారు కూడా మా పాఠశాల ప్రారంభించడం మాకు ఎంతో గర్వకారణము. దాని గురించి నేను ఒక మాజీ సైనికుణ్ణి. నా దేశం పట్ల నేను తెలుసు ప్రతి మందికి చెప్పాలని ఈ యొక్క దేశం యొక్క త్యాగాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని ఈ త్రివర్ణ పతాకము ప్రతి ఒక్కరూ ఈ రంగుల భావము ఈ యొక్క మన భారతదేశ కిరీటమని త్రివర్ణ పతాకం తెలుసుకోవాలని అదే రీతిగా అశోకుడు వర్ణించిన ఈ అశోక స్తూపం పట్ల ప్రతి ఒక్కరూ గ్రహించగలరని ఈ యొక్క రచన రాయబడ్డాయి. కనుక దయచేసి ప్రతి ఒక్కరూ ఒకరికొకరు చెప్పుకుంటూ మన జాతీయ పతాకం యొక్క గొప్ప ఘననీయతను ఈ అశోక స్తూపం యొక్క ఘననీయతను చెప్పుకుంటూ మన దేశఖ్యాతిని ప్రతి చోట చాటగలరని ఆశిస్తున్నాను. ఈ యొక్క చేసిన పనుల్లో మీ అందరు సహకరిస్తే నా జీవితానికి అదే ఒక సార్థకమని భావించి ఈ కవితలను రాయటమైంది. ఈ కవితలను అందరికీ పంచి మీరు కూడా నాలో భాగస్థులు కాగలరని ఆశిస్తున్నాను.